రవి గారు ఇప్పుడు యాక్టర్ లా మాట్లాడడం చాలా కష్టం, నార్మల్ పీపుల్ కి అయితే చాలా కష్టం అలాంటి వాళ్ళకి, కానీ మీరు ఈజీగా చేసేస్తారు మాట్లాడడం. పాట పాడడం ఇంకెంత కష్టంగా ఉంటుంది, మీరు ఎలా పాడగలుగుతున్నారు? అంటే నాలో ఈ టాలెంట్ని బయట తీసింది ఏంటంటే కనుక, అంటే ఇమిటేషన్ డాన్స్ చేయొచ్చు, మిమిక్రీ చేయొచ్చు, కానీ వాళ్ళ వాయిస్తో పాట పాడడానికి గల కారణం కూడా నాకు లాక్డౌన్ టైంలో పరన్న జీవి అనే సినిమా ఉంటుంది ఆర్జీవి గారు, అందులో ఆర్జీవి గారు లాగా మాట్లాడడమే కాదు ఆర్జీవి గారు లాగా పాట పాడాలన్న ఒక నాలో ఉన్న టాలెంట్ బయటకు తీసిన వ్యక్తి మా బిగ్ బాస్ ఫేమ్ డైరెక్టర్ నూతన్ నాయుడు గారు. నూతన్ నాయుడు గారి ఐడియా ఉంటుంది. నూతన్ నాయుడు గారు ఆ సినిమాకి డైరెక్టర్ అనమాట. దీనికి పవర్ స్టార్ సినిమాకి ఆపోజిట్గా వచ్చిన మూవీ పరన్న జీవి ఆర్జీవి మీద. దాంట్లో ఆర్జీవి లాగా మొత్తం సినిమా అందరికీ డబ్బింగ్ చెప్పాను, ఆర్జీవి గారు లాగా అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, కత్తి మహేష్ నాది కాంబినేషన్ అనమాట, అది చేశాను. సో అది ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు మళ్ళీ వెంటనే శ్రీకాంత్ గారిది రారా అని ఒక హర్రర్ మూవీ ఉంటుంది, అందులో పోసాని గారిలా పాటలు పాడడం, అలా ఇమిటేషన్ సింగర్స్గా చాలా పాడాను మేడం సినిమాలో. యా ఆర్జీవి గారిది ఈ సాంగ్ అంతా నా ఇష్టం అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ నేనే పాడాను అనమాట. ఎలా ఉంటుంది యూట్యూబ్లో మీరు చూడొచ్చు. సి బేసిక్గా ఇప్పుడు అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నా ఇష్టం, హే అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడ ఏం చేసినా అడిగేదవడురా నా ఇష్టం, చెడమ్మడ ఎంత తిట్టినా ఆపేదవడురా నా ఇష్టం, నీ బెడ్రూమ్లో నే దూరి బాగోతం చూస్తా నా ఇష్టం, ఏ ట్విట్టర్లో తిక్క తిక్కగా ఏదేదో రాస్తా నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా వాట్కా కొట్టి అమ్మాయిలతో కూలికి నాకు నచ్చినట్టుగా నేనుంటా, ఏ అంతా నా ఇష్టం. ఇది ఆర్జీవి గారు వాయిస్లో సాంగ్ పాడాను, చాలా అప్పట్లో లాక్డౌన్ టైంలో మంచి ట్రెండింగ్ అయింది. అంటే ఇది సాంగ్ రాసేవాళ్ళు వేరే ఉంటారా, మీరే రాస్తారు? వేరే వాళ్ళు వస్తారు మేడం, ట్యూనింగ్ వేరే ఉంటారు, కంపోజింగ్ వేరే ఉంటారు, ఓన్లీ మనం పాడడం వరకు. దట్ ఈస్ ఇమిటేషన్ సింగింగ్ అనమాట. రవి గారు మిమ్మల్ని చూస్తున్నట్లయితే ఒక పొలిటీషియన్ కనిపిస్తున్నారు. రవి గారు మిమ్మల్ని చూస్తున్నట్లయితే, చాలాసేపు నుంచి గమనిస్తున్నట్లయితే ఒక పొలిటీషియన్ కనిపిస్తున్నారు. ఎవరు మేడం? ఎవరైనా చెప్పారా ఇలా? వచ్చినాయి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, మీరు చెప్పండి ఎవరు అనుకుంటున్నారు అనేది. కేసీఆర్. అవును, నా ముక్కలాగా ఉండదు అంటారు చాలా మంది. చెప్పారా? చాలా మంది చెప్పారు, చాలా మంది చెప్పారు. అందుకే ఎక్స్ప్రెస్ రాజా షోలో నేను కేసీఆర్ గెటప్ కూడా వేసి చేశాను. ఓకే, ప్లస్ పాయింట్ ఒక ఆర్టిస్ట్కి మనలో ఏది కొంచెం బాడీ, దాన్ని ఏమంటారంటే కనుక ఆర్టిస్ట్ సెగ్మెంట్లో 24 క్రాఫ్ట్స్లో మన బాడీలో ఏది ఉంటే, ఇప్పుడు కళ్ళు చిదంబరం గారు ఉన్నారు, ఆయన కళ్ళు ఆపరేషన్ చేయించుకోండి మీకు మీలో మంచి టాలెంట్ ఉందంటే, లేదండి నా కళ్ళతోటే నేను నవ్విస్తానని చెప్పేసి అన్నాడు. జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మీ మొహం నిండా ఇంత భయంకరంగా ఇలా ఉంది మీరు సర్జరీ చేయించుకోనంటే, లేదు ఇలాగే భయంకరంగా నా వెలినిజంతో జనాలు నవ్విస్తాను అంటాడు. సో ఆర్టిస్ట్కి ఏ లోపం ఉంటే దాంతో ప్లస్ పాయింట్ చేసి నవ్వించాడు. నేను మరి ఈవెంట్స్లో కేసీఆర్ లాగా ఇట్లా ఇట్లా అంటూ ఉంటాను అనమాట, చాలా మంది నవ్వుతారు ఆ బాడీ లాంగ్వేజ్ చేస్తే. ఆర్టిస్ట్ కి నీకు బాడీ షేమింగ్ ఎంత ఉంటే అంత బెస్ట్, ఆ బాడీ షేమింగ్ తోటే నువ్వు ఇంకా ప్లస్ పాయింట్ తో నవ్వించవచ్చు. దట్ ఈస్ ఆర్టిస్ట్, నువ్వు ఆర్టిస్ట్ అనుకుంటే అసలు ఫీల్ అవ్వకూడదు. రవి గారు ఇప్పుడు చెప్పారు కదా కేసీఆర్ గారు అందరు అంటా ఉంటారు అనేసి, ఇలా మీరు కూడా అంటారని చెప్పారు. ఇది చెప్పడం వల్ల మీరు కంటిన్యూ చేశారా, లేకపోతే ఫస్ట్ ఎవరైనా చెప్పారా? మీకు అనిపించింది ఎప్పుడైనా? ఒక డైరెక్టర్ ఉంటారు ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, శ్రీదేవి రామగంగులు కావచ్చు, అతనికి తను రాసుకున్న స్క్రిప్ట్లో ఒక కాన్సెప్ట్ అనుకుంటాడు, ఆ కాన్సెప్ట్కి ఎవరు సూట్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఒక్కొక్కరిని రికగ్నైజ్ చేసుకుంటారు. ఆ రికగ్నైజింగ్లో నేను జనరల్గా ఉంటే నన్ను పిలవరు, నాలో ఏదో ఒక డిఫరెంట్ ఉంది, ఒక కేసీఆర్ లాగా ఉన్నానో, లేకపోతే ఒక కర్రీగా నల్లగా ఉన్నానో, లేకపోతే బక్కగా ఉన్నానో, లేకపోతే వాట్ ఎవర్ మేబీ ఇలాగా ఉన్నానని చెప్పేసి అని అతను అనాలిసిస్ చేసుకున్నామంటే ఆ క్యారెక్టర్కి నేను సూట్ అయ్యి అయితే కనుక ఖచ్చితంగా నేను కేసీఆర్లా చేయగలుగుతాను. అంటే ఫస్ట్ తను చెప్పారా, మీకు అనిపించిందా ఫస్ట్ స్టార్టింగ్ లో? ఎప్పుడైనా నాకు చెప్పిన తర్వాత కానీ అంతకుముందు నాకు అనిపించలేదు. రవి గారు మీ అచీవ్మెంట్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఇప్పటివరకు సాధించినవి ఏంటి? అంటే ఇదే మేడం, 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేయడం, 18 నిమిషాలు 100 వాయిసెస్ చేసి ద ఫస్ట్, అంటే ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను ఎక్కడికి వెళ్ళినా సరే, మన వరల్డ్లోనే ద ఫస్ట్ తెలుగు ఇండియన్ అనమాట. మిమిక్రీలో 4 ప్రపంచ రికార్డులు చేసిన వాళ్ళు ఎవరు లేరు, అది నేను చేశాను. దానివల్ల నాకు మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖలో ఆధ్వర్యంలో మన తమిళనాడు గవర్నర్ గారు కొణిజేటి రోసయ్య గారు యువ కళా రత్న అని బిరుదు ఇచ్చారు. చాలా గొప్ప విషయం అండి. రవీంద్ర భారతిలో యువ కళారత్న అనే బిరుదు ఉంది. నా వెనకాల చాలా బిరుదులు ఉన్నాయి కానీ నేను పెట్టుకోను, ఎందుకంటే ఆల్రౌండర్ అనే బిరుదు ఒకటి చాలు అనుకుంటాను నేను, చాలా అనుకుంటా. ఎందుకంటే యువ కళారత్న అని బిరుదు ఇచ్చారు, అది నా గ్రేట్ మూమెంట్. ఆ అవార్డు ఇచ్చేటప్పుడు ఆ అవార్డు అప్పటికి గవర్నర్గా ఉన్నటువంటి రోసయ్య గారి చేతుల మీద, అలాగే స్టేజ్ మీద చాలామంది పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, అక్కడ ఎక్కడో మా అమ్మగారు వెనకాల కూర్చొని ఆ రోజు రవీంద్ర భారతిలో మా అమ్మ చూసి ఆ అవార్డు తీసుకోవడం, ఆ రోసీ గారి ముందు రోసీ వాయిస్ చేయడం, అది అవార్డు తీసుకున్న వెంటనే మా మమ్మీ నన్ను వచ్చి పట్టుకొని ఏడవడం, మా తాత కూడా ఇదే అవార్డులు తీసుకున్నారు ఇలా రవీంద్ర భారతిలో అని చెప్పి అమ్మ ఎమోషన్ అవ్వడం, ఇట్స్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ నా లైఫ్లో. ఇప్పుడు సినిమా కష్టాలని వింటూ ఉంటాం, అది మీరు మీ లైఫ్లో మీరు ఫేస్ చేశారా? నేను సినిమా కష్టాలని ఏం ఫేస్ చేయలేదు మేడం, పెద్దగా ఏం ఫేస్ చేయలేదు, ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు సినిమా మీద డిపెండ్ అవును. స్టార్టింగ్లో కూడా నేను ఫ్యాకల్టీ మేడం డిఆర్డిఏలో, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ అనమాట, బేసిక్స్ చెప్తూ ఉంటాను. ఎట్లాగైనా సరే జాబ్ ఈజీ కొట్టేస్తూ ఉండే. ఆల్రెడీ గవర్నమెంట్ 16 చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజీవ్ యువ కిరణాలు అని యువకుల కోసం పెట్టారు. ఇదే సత్యం కంప్యూటర్స్ అని చెప్పని అప్పట్లో ఉద్యోగాలు అని చెప్పి గిరిజన అంటే యువత యువకులకి నిరుద్యోగులకి శుభవార్త ఉండేది కదా. అప్పుడు నేను మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా చేశాను. ఇన్ఛార్జ్ అంటే ఏంటంటే కనుక ఫ్యాకల్టీగా ఎక్కడికి వెళ్ళి చెప్పడం, అక్కడ ఏదైతే కనుక 3 నెలల కోర్సు రండి, 3 నెలల్లో మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తాం ఇలాంటి అనమాట చేశాను మేడం. ఈజీఎంఎం అంటారు దాన్ని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ అంటారు దీన్ని, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అవుతారు మేడం, ఆడపిల్లలకి పెళ్లి చేసేస్తున్నారు. అట్లా కాదు, జీవితం అది కాదని చెప్పి మోటివేషన్ ఇచ్చి అడవిలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించి కోచింగ్లు ఇచ్చి ఇలా చేసేవాళ్ళం. కానీ అంటే వాయిస్ మిమిక్రీ ఆర్టిస్ట్ అది ప్రాక్టీస్ చేసి మీరు అటువైపు ఎలా వెళ్ళారు? అంటే మిమిక్రీ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఉన్నామంటే ఒక చిన్న కళ, అంతే. అది నా టార్గెట్ ఏదో ఇక్కడికి హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్ట్కి వెళ్ళాలని అసలు నాకు ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఇక్కడికి వస్తానని. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వచ్చి హైదరాబాద్ వచ్చాను. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చానంటే హైదరాబాదు నా జాబ్ పోయింది. ఎందుకు? ఈ స్టేట్ 2గా డివైడ్ అయిపోయింది. సమైక్యాంధ్ర కావాలంటారు ఆంధ్ర వాళ్ళు, ప్రత్యేక తెలంగాణ అంటారు కేసీఆర్ గారు, సమైక్యాంధ్ర ముద్దు అంటారు. అప్పుడు ఏమైంది, రాజీవ్ కిరణాలని అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారిది పదవి పోవడం, మళ్ళీ వెంటనే రోసయ్య గారు ఎక్కడం, ఆ గవర్నమెంట్ ప్రాజెక్టులను ఆగిపోవడం, మాకు శాలరీ లేకపోవడం, దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డా. అప్పుడు ఏం చేశానంటే హోటల్ మేనేజ్మెంట్ అలాగో చదివాను కాబట్టి, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీగా జాబ్ చేశాను కాబట్టి హోటల్ మేనేజ్మెంట్లో కెప్టెన్గా జాయిన్ అయ్యాను అనమాట. హోటల్లో కెప్టెన్సీ అంటే ఏంటంటే లైక్ ఏంటి, వాళ్ళందరికీ హెడ్గా ఉండి సర్వీస్, హౌ టు డూయింగ్ టు సర్వీస్ ఎలా చేయాలి, హౌస్ కీపింగ్ అంటే ఏంటి, గ్రూమింగ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండాలి ఏంటనేది జాబ్ చేస్తున్న మూమెంట్లో అప్పుడు ఒక మ్యూజిషియన్ వచ్చాడు అక్కడికి. మ్యూజిషియన్ వస్తే ఆయన మ్యాజిక్ షో చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా వెనకాల దోలగాళ్ళు, బలవంతంగా తీసుకెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కించారు. ఎక్కిస్తున్నప్పుడు అప్పుడు నేను మిమిక్రీ చేస్తే ఆయన అన్నాడు అనమాట, బ్రదర్ మీకు ఇక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారంటే ఎంతండి, ఒక 20,000. అప్పట్లో 20,000 అంటేనే, అంటే అప్పట్లో అంటే మరీ అంత పెద్ద కాదు కానీ చెప్తున్నా బేసిక్గా, అప్పట్లో అంటే లైక్ 18 or 19 ఆ టైం. ఆ టైంలో ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడు అతను అన్నాడు అనమాట, మీరు ఇక్కడ ఉండకండి, మీరు హైదరాబాద్ రండి, నెలకి 30,000 ఇస్తాను అన్నాడు. సార్ మిమిక్రీ అనేది జస్ట్ నేను ఏదో సరదా చేస్తాను తప్ప ఇది నా ఉపాధి కాదు సార్, ఇది నా లైఫ్ కాదని చెప్పి చించి పడేసారు. లేదు అసలు అసలు నాకు ఎప్పటికీ సరదా, అంతే సరదాగా ఏడిపించడం, అమ్మాయిలా మాట్లాడడం అని, కోతి పనులు కోతి చేష్టలు అంతే. అది కోతి పనులు మిమిక్రీ అనేది కూడా అదొకటి అంతే తప్ప. అలా ఎలా వచ్చారు మళ్ళీ హైదరాబాద్ కి? ఆయన కార్డు తీసుకున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికాడేమో రెంట్లు కట్టాలి, సొంత ఇల్లు లేదు, అమ్మని డాడీని చూసుకోవాలి, చిన్న ఏజ్, అందరు నా మీద డిపెండ్ అయ్యారు. ఏదో ఒకటి చేయాలి, అక్కకి చెల్లికి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు, ఇప్పుడు అమ్మనైనా నేను చూసుకోవాలి, రెంట్లు కట్టాలి, వీళ్ళేమో పేషెంట్లు. సో ఎట్లా ఉంటుంది, ఒక అబ్బాయి ఒకడే కొడుకు, ఫ్యామిలీలో నా మీద డిపెండ్ అయినప్పుడు, అందుకని చెప్పని ఇక్కడ ఏం చేశారంటే స్ట్రైట్గా ఆయన ఫోన్ చేశా. ఫోన్ చేసి సార్ ఇలా రమ్మన్నారు కదంటే, ఆ బాబు వచ్చాయంటే ₹500 జత బట్టలతో వచ్చేసాను అక్కడ నుంచి. ఒకటే ₹500 అంతే. ఓ ట్రైన్ ఎక్కేసాను, ఓ జత కవర్లో బట్టలు. ఏ ఇయర్లో సార్ అది? 2017 or 2018 ఐ థింక్. వచ్చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక కోట్ ఇచ్చాడు, కోట్ ఇచ్చి వినాయక చవితి ప్రోగ్రాం జరుగుతున్నాయి, మైక్ ఇచ్చాడు, మిమిక్రీ చేయన్నాడు, చేశాను. ₹500 ఇచ్చాడు. అలాగే వినాయకుడిని నిమజ్జనం చేసేంత వరకు 5 రోజులు తిప్పాడు మంచిగా, రోజుకి ₹500 ఇచ్చేటాడు. అక్కడ 4,000 ఎంతో వచ్చినాయి. అమ్మాయి 4,000 వచ్చినాయి ఆ 4 రోజులకి అనుకునేటోడిని. సో అది అయిపోయింది, ఇంక వెళ్ళిపో బాబు నీతో పని అయిపోయింది అన్నాడు. ఆ తర్వాత ఇంక నీతో పని అయిపోయింది, ప్రోగ్రాంలు ఏం లేవులే, ఉంటే చెప్తాను అన్నాడు. ఇంకేం చేస్తాం, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అక్క వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉన్నాను. ఇక్కడ ఏజీ కాలనీలో, ఏజీ కాలనీ మనకి ఈఎస్ఏ ఆపోజిట్ ఎర్రగడ్డ దగ్గర. మా మావయ్య ఆడిటర్ అనమాట ప్రసాద్ గారు, మా అక్క సునీత బుజ్జక్క అంటే వాళ్ళ దగ్గర ఉన్నాను. నాకు కూడా అన్కంఫర్టబుల్గా ఉంది. ఇట్లా కాదని చెప్పి అమీర్పేట వచ్చాను, చదువుకున్నాం కదా మనం, ఏదైనా జాబ్ చూసుకుందని అమీర్పేట వచ్చాను. ఎవరు కూడా ఏం చూపించట్లేదు ఇంట్రెస్ట్. పాంప్లెట్లు పంచాను, రోజుకు 200-300 ఇచ్చేటోళ్ళు. అక్కడే టిఫిన్ చేస్తూ వెళ్ళేవాడిని, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటోడిని. అలాగే స్ట్రగుల్స్ చేసిన తర్వాత మా సార్ చూసి, నా వే ఆఫ్ కమ్యూనికేషన్ చూసి ఒకటి అన్నాడు, ఇదిగో ఈ పాంప్లెట్లు ఇస్తున్నావు కదా నువ్వు, ఎవరికైనా ఉద్యోగం కావాలంటే నా దగ్గర తీసుకురా, నీకు కమిషన్ ఇస్తా అన్నాడు. వాడిని మెల్లిగా మాటల్లో పెట్టి పైకి తీసుకెళ్ళి ఉద్యోగ అవకాశం సార్తో చూపించేవాడిని. అలాగా వాడిని ఉద్యోగంలో ఆయన పెట్టేవాళ్ళు, కోచింగ్ ఇచ్చేటోళ్ళు. సో అప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నారో సేమ్ నేను అలా కూడా మాట్లాడడం నేర్చుకున్నాను. హెచ్ఆర్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. కలిసిన ప్రతి ఒక్కరి నుంచి వాళ్ళ వాయిస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయడం తీసుకున్నాను. అలా అన్నమాట. అలా కష్టపడి, అంటే ఒకేసారి అంటే మనకి ఏంటంటే ఇన్కేస్ టాలెంట్ లేకపోయినా ఎడ్యుకేషన్ ఉండాలి మేడం. చదువుకుంటే ఎక్కడికైనా లైఫ్ ఉంటుంది. మనం చదువు లేకపోతే అప్పుడేమైందంటే నువ్వు జాబ్ చేస్తూ నీకు నువ్వు నిలబడి అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయొచ్చు. చాలామంది చేసే మన ఇండస్ట్రీలో చేసే ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కష్టమో నష్టమో తాడో పేడో తిండి లేకపోయినా తిప్పలు లేకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడే కృష్ణానగరం మామ కృష్ణానగరం అనుకుంటూ అలా బతికేస్తాను. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నీకు ప్రాపర్గా ఒక పర్సనాలిటీ బాగుండాలి, మంచి డ్రెస్సింగ్ ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్తే అఫీషియల్గా వెళ్ళాలంటే. సో నువ్వు జాబ్ చేస్తూ ఫైనాన్షియల్ ఇన్కమింగ్ ఉంటూ నువ్వు ట్రై చేయి, కంప్లీట్గా దాని మీద వెళ్ళబోక. అప్పుడు నీకంటే ఏంటో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయి. అలా ఉండడం వల్ల నీకు ఫైనాన్షియల్గా నువ్వు తిండి తినక రోగాలు కొని తెచ్చుకొని, సరైన వంటి ట్రాన్స్పోర్ట్కి కూడా నీ దగ్గర డబ్బులు లేక, ప్రాపర్ ఫుడ్ లేక, రెంట్లు కట్టుకోలేక, ఎందుకు? ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ ప్యాషన్, బట్ నువ్వు వెళ్తున్న వే అది కాదంటా నేను. సో ఏంటి అంటే మీరు అన్ని ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళకి సలహా ఇచ్చేది ఏంటంటే పక్కా చదువుకొని ఉద్యోగం చేస్తూ సినిమా ఫీల్డ్లో కంటిన్యూ చేయాలి అంతే. ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఏదో ఒక పని చేసుకుని ప్రయత్నం చేయాలి తప్ప పనులకి పెట్టి ప్రయత్నం చేయకూడదు.